వెల్కమ్ టు రాజనీతి. నిన్న తాడిపత్రిలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సిఐని కోరితే సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి అనే ఆయన కుదరదు పొమ్మన్నాడు. దీని మీద పెద్ద ఇష్యూ అయింది. తాడిపత్రి నియోజకవర్గంలో చాలా కాలంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హద్దు అదుపు లేకుండా అక్రమ రవాణా జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే పెద్దారెడ్డి అండతోటి జరిగింది. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే వ్యక్తులు మారారు. అప్పుడు వైసీపీ వాళ్ళు ఉంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారు. దీన్ని అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా నిన్న ఒక వీడియో ద్వారా హెచ్చరించారు. చాలామంది నా మనుషులు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు, ఇలాంటి పనులు చేయొద్దు, ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెప్పింది, అవసరం ఉన్నవాళ్ళు తోలుకుంటారు, మీరు ఇట్లాంటి పనులు చేసి ప్రభుత్వానికి అప్రతిష్ట అవ్వద్దు, నాకు అప్రతిష్ట అవ్వద్దు అని చెప్పి ఆయన అప్పీల్ చేశారు ఒక వీడియో ద్వారా. కానీ ఎవరు వింటలా, అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉంది. ఇట్లా అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లని కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. అడ్డుకున్నప్పుడు ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఈ ఎవరైతే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారో వాళ్ళు ఈ అడ్డుకున్న వాళ్ళని కొట్టారు. కొట్టినప్పుడు వీళ్ళు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చారు. వచ్చి టిప్పర్లని స్వాధీనం చేసుకున్నారు. కానీ కేసు కట్టల, ఈ దాడి చేసిన వాళ్ళ మీద కానీ అక్రమ రవాణాదారుల మీద కానీ కేసు కట్టలేదు. కేసు కట్టకపోయేసరికి ఈ దెబ్బలు తిన్న వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి చెప్పారు. అస్మిత్ రెడ్డి గారు తాడిపత్రి రూరల్ సిఐకి ఫోన్ చేశారు. వాళ్ళు ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు, అడ్డుకున్నందుకు కొట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పి ఆయన అడిగారు. ఆయన అడిగితే నువ్వు చెప్తే నేను పెట్టాలా ఏంటి కేసు అని ఇతను రివర్స్ అయ్యాడు సిఐ. పైగా నువ్వు ఎమ్మెల్యే అయితే ఎవరికి గొప్ప, ఎమ్మెల్యే చెప్తే కేసులు పెడతారేంటి అని కూడా అన్నాడు. ఇదే మాట వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక సిఐ కనుక ఎమ్మెల్యే అని అనుంటే ఈ పాటికి శంకరగిరి మాన్యాలు పట్టిపోయి ఉండేవాడు. పైగా ఇక్కడ ఆ ఎమ్మెల్యే ఏదో అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళని వదిలిపెట్టమని కాదు అడిగింది, అడ్డుకున్న వాళ్ళని కొట్టారు, కొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టమని అడిగాడు. అంటే చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వాళ్ళ మీదే కేసులు పెట్టమన్నాడు. కానీ ఈ సిఐ ఏం చేశాడు, చాలా ఎర్రగంటగా బిహేవ్ చేశాడు, తల పొగరతో సమాధానం చెప్పాడు. అంటే చూడండి, అసలు మనం ఒక 4-5 నెలల క్రితం ఒక సిఐ ఒక ఎమ్మెల్యే మీద, అందులో తాడిపత్రి లాంటి ఏరియాలో ఒక ఎమ్మెల్యే మీద రివర్స్ అయ్యి మాట్లాడతాడని ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఇవాళ చేస్తున్నాం, ఇవాళ జరుగుతుంది, అది చూస్తున్నాం. ఇది జరిగిన తర్వాత ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. మనుషులతో, తన మనుషులతో వెళ్ళాడు. అక్కడ ధర్నా చేశాడు, వాళ్ళ మీద కేసు కడతారా కట్టరా అని చెప్పి. ఇక ఉన్నతాధికారులు వచ్చారు, డిఎస్పీ వచ్చాడు, ఇంకా వాళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడి మొత్తానికి ఆ సిఐతో సారీ చెప్పించారు. అయిగో అది కూడా ఆయన డైరెక్ట్గా వచ్చి ఎదురుపడి, ఎమ్మెల్యేకి ఎదురుపడి చెప్పలేదు, వీడియో కాల్ చేసి సారీ చెప్పారు. సరే, దీని కొంతమంది తప్పు పడుతున్నారు, కొన్ని మీడియా సంస్థలు కూడా. ఏంటి ఇంత ఎక్కువ చేయాలంటే, ఖచ్చితంగా చేయాలి ఎక్కువ. ఎందుకు చేయాలి అంటే, అక్కడ తప్పు ఎవరిది, సిఐది. దొంగలను కొమ్ము కాసాడు కేసు కట్టకుండా, మరి ఏం చేయాలి ఎమ్మెల్యే. తర్వాత గతంలో ఎట్లా ఉన్నారు పోలీసులు, అణికి మణిగి అడుగులకు మడుగులు ఉత్తారు. ఎమ్మెల్యేలు ఎస్పీలను కూడా శాసించారు. నేను ఇప్పుడు శాసించమని చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ న్యాయం ఉన్న కేసులో అయినా మీరు న్యాయంగా ప్రవర్తించాలి కదా, చట్టబద్ధంగా ప్రవర్తించాలి కదా. అది చేయకపోగా మళ్ళీ రివర్స్ అయ్యి మాట్లాడటం. ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో ఎమ్మెల్యే తప్పు ఏమాత్రం లేదు. పోలీస్ అధికారే చాలా హెడ్ స్ట్రాంగ్ బిహేవియర్తో అతను తప్పు చేశాడు. సో ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో తెలుగుదేశం ప్రభుత్వం మెతక వైఖరితో ఉంటే కనుక రేపు రాబోయే రోజుల్లో ఇవాళ ఈ ఎమ్మెల్యేకి ఎదురైన అనుభవమే రేపు మంత్రులకు కూడా ఎదురవ్వచ్చు. అది చాలా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వానికి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి అధికారుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.